నేషనల్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్లు ఉత్సాహంగా జరుగుతుంది. ఈ పోటీలకు రాష్ట్రం మొదటిసారి ఆతిథ్యమిస్తుంది. దీంతోనే హ్యాండ్బాల్ అసోసియేషన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ పోటీలను గొప్పగా నిర్వహిస్తున్నాయి. పోటీలు ప్రారంభ సభల నగర మేయర్తో పాటు సినీ సెలబ్రిటీలు, ఉమెన్ బాడీ బిల్డర్లు సందడి చేశారు. ఎల్బీ స్టేడియంలో నేషనల్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు మస్తుగా జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, సినీ నటుడు వేణుమాధవ్ పోటీలను ప్రారంభించారు. ఈ మెగా ఈవెంట్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. 20 రాష్ట్రాల నుంచి వచ్చిన బాలబాలికల జట్లు పాల్గొంటున్నాయన్నారు ఆర్గనైజర్స్. మొదటిసారి జరుగుతున్న ఈ పోటీలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందన్న మేయర్, ముందు ముందు ఇంటర్నేషనల్ టోర్నీలను కూడా నిర్వహిస్తామన్నారు. మరి వాళ్ళ 16th నేషనల్ను సక్సెస్ఫుల్గా మరి నిర్వహించి మరి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కూడా మరి ఎన్నో వీటికి మరి వాళ్ళ మాకు సహకరించుకుంటూ మరి ఈ సక్సెస్ఫుల్గా ఈవెంట్ నిర్వహించి రాబోయే ఇంకా మిగతా ఈవెంట్లను కూడా మరి సక్సెస్ఫుల్గా ఇస్తే నిర్వహించడానికి ఒక మంచి మరి ఎగ్జాంపుల్గా ఉంటుంది. మరి నిజంగా ఆ దరిమల మరి అలా హ్యాండ్బాల్ అసోసియేషన్కు నిజంగా మరొక ప్రాతినిధ్యం మరి అలా మాకు ఇవ్వడం, మరి దాన్ని తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ను మరి వీలైనంత వరకు మరి దాన్ని ఇంకా మరి దినదినాభివృద్ధి చేయడానికి మా శాయశక్తులా కూడా చేస్తాం. ఫ్యూచర్లో మరి అలా ఇంటర్నేషనల్ మరి హ్యాండ్బాల్ ఆ ఛాంపియన్షిప్ కూడా మరి అవకాశం ఇస్తే చేయడానికి కూడా మరి తెలంగాణలో అన్ని అంగులు ఉన్నాయి కాబట్టి మరి వేరే స్టేట్స్ కొన్ని వెనుక ముందు ఆడినా కూడా మరి తెలంగాణ ప్రభుత్వం మరి సహకరించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఏంటంటే తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఈ రెండు ఆధ్వర్యంలో 16th నేషనల్ మినీ నేషనల్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ ఇక్కడ జరుగుతుంది బాయ్స్ అండ్ గర్ల్స్కి. ఇది ఒక 20 స్టేట్స్ నుంచి వచ్చారండి, వేరియస్ పార్ట్స్ ఫ్రమ్ నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా దాకా, మళ్ళీ ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా టీమ్స్ వచ్చాయి. 4 కోర్ట్స్ వేసాము మేము. ఫస్ట్ టైం ఎల్బీ స్టేడియం, లాల్ బహదూర్ స్టేడియంలో ఈ కోర్ట్స్ వేసాము. అట్లనే 4 పూల్స్ డివైడ్ చేసాము. 4 పూల్స్లలో ఈస్ట్ పూల్లలో 5 టీమ్స్ని పెట్టి మేము లీగ్ కమ్ నాకౌట్ బేస్లలో ఆడిపిస్తున్నామండి. తెలంగాణ పర్ఫార్మెన్స్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, గోల్డ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. టీంలో బాయ్స్ కూడా గోల్డ్, గర్ల్స్ కూడా గోల్డ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. ఇవాళ జరిగిన ఫస్ట్ లీగ్ మ్యాచ్ లో ఆంధ్రప్రదేశ్ టీంపై గ్రాండ్ విక్టరీ కొట్టింది తెలంగాణ బాలుర జట్టు. ఏపీపై 33-11 పాయింట్లతోని గెలిచింది. ఇక ఉమెన్ టీం కూడా తమ ఆట తీరుతో ఆకట్టుకుంటుంది. కన్యా నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను, ఇక్కడ చాలా బాగుంది. ఇంకా హై లెవెల్స్ వెళ్ళాలి అనుకుంటున్నాను. మార్నింగ్ 6 నుంచి 8:00 కి ప్రాక్టీస్, తర్వాత ఈవినింగ్ 5 వస్తాం, 4:00 కి, తర్వాత 7:00 వరకు ప్రాక్టీస్ చేస్తాను. ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ టీమ్ అండ్ వీఆర్ practicing for 2 months and then we will go to finals and semi finals for and we win today from AP to Telangana, then we will win second match also, then quarter finals, then semi final. 20 రోజుల పాటు జరిగే ఈ నేషనల్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ లో మెడల్స్ సాధించి తెలంగాణ పేరును చాటుతామంటున్నారు ప్లేయర్స్.